అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి రావడం జరిగింది. మీ అందరితో మాట్లాడే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నానండి. అయితే ఈరోజు ఎందుకు వచ్చాను అంటే మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి మా రోజా గారిని సన్నీ లియోన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడిందండి. హట్ అయ్యానండి నేను. దాన్ని ఖండాలు ఖండిస్తున్నాను. దేన్ని? ఆ వ్యాఖ్యల్ని ఖండాలు ఖండించడమే కాదు, సన్నీ లియోన్ అడ్రస్ కూడా అడిగాను. ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ ఆటో ఏదైనా బుక్ చేయండి, ఆటో మీద వెళ్ళి సన్నీ లియోన్ ఇంటి ముందు ఈరోజు నేను ధర్నా చేయబోతున్నాను. ఎంత మాట అంటావు సన్నీ లియోన్? నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఓ మంత్రిని అంటావు నువ్వు? అయితే అందుకే విషయంలోకి వెళ్తే ఏం జరిగిందనేది చూపిస్తాను. మనం ఎప్పుడు రెగ్యులర్ లైవ్ ఎక్కువ టాపిక్లు ఒకే లైవ్లో మాట్లాడేవాళ్ళం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్క టాపిక్ను ఒక లైవ్గా మాట్లాడదండి. ఎక్కువ లైవ్లు ఈరోజు రిలీజ్ అవుతాయి. అయితే విషయంలోకి వెళ్దామండి. సంస్కారం గురించి పవన్ మాట్లాడుతుంటే సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది అని అన్నదట మా రోజక్క. అంటది ఆవిడ ఏమన్నా అంటది? ఆవిడంటే మాత్రం మీరు తిరిగి అనేస్తారా సన్నీ లియోన్ గారు? ఒకసారి ఏమన్నది వినండి. గురించి నువ్వు చెప్తున్నావు అంటే భారతి మేడం కి జగన్ గారికి సంస్కారం నేర్పించమని నువ్వు చెప్తున్నావు. నువ్వు సంస్కారం గురించి, బాధ్యతల గురించి, చదువు గురించి నువ్వు మాట్లాడుతుంటే సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది అంటే సన్నీ లియోన్ సిగ్గులేదు. సన్నీ లియోన్ సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తుంది. సన్నీ లియోన్ ఇంకోటి ఏం చేసిందని మా అక్క అన్నది అనుకుందామండి. సంస్కారం గురించి చెప్తుంది. సంస్కారం అంటే లక్ష కోట్లు అవినీతి చేయడమే సంస్కారం అంటాం మేము. అలాగా మా రోజక్క అంటది ఏ మీకు ఆ సంస్కారం ఉందా పవన్ కళ్యాణ్ గారు? లక్ష కోట్లు మీరు అవినీతి చేశారా? మార్చేస్తాం మేము పదాలకున్న అర్థాలు. సంస్కారం అంటే సొంత బాబాయ్ని లేపేసినోడికే సపోర్ట్ చేయాలి. మీరు చూస్తే జనాలకు పంచుతారు. ఏ మీరు ఎవరన్నా లేపారా? మీ బాబాయ్ని లేపారా? లేపిన వాళ్ళకి కనీసం సపోర్ట్ చేశారా? ఏ సంస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు మీది? మా సంస్కారం చూసి నేర్చుకోండి. మా సంస్కారం చూస్తే సంస్కారం కూడా సిగ్గుపడుతుంది. అలాంటి సంస్కారం మాది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 నెలలు జైల్లో కూర్చుని రావాలి, అది సంస్కారం మీకు ఉందా పవన్ కళ్యాణ్ గారు? కనీసం ఒక్కరోజు జైల్లో కూర్చున్నారా మీరు? జైల్లో కూర్చోకుండా మీరు సంస్కారం గురించి ఎలా మాట్లాడతారు? సంస్కారం అంటే మాది. సంస్కారానికి మా వైసీపీ కానీ, మా రోజక్క కానీ, మా జగన్ అన్న కానీ బ్రాండ్ అంబాసిడర్లు మేము. 16 నెలలు జైల్లో ఉండొస్తాం, అది మా సంస్కారం. మాకున్న సంస్కారం ఎవరికి ఉందండి ఇక్కడ? అయితే సంస్కారం గురించి పక్కన పెడితే సన్నీ లియోన్ గారి టాపిక్లోకి వచ్చేద్దామండి. సన్నీ లియోన్ గారిని అలాగ అన్నదావిడి, సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది అంటే సన్నీ లియోన్ సిగ్గులేంది, సన్నీ లియోన్ సిగ్గులేని పని చేస్తుంది, సన్నీ లియోన్ ఇంకోటి ఏదో చేస్తుంది అని అక్క అనకనే అన్నది. అనవసరంగా గెలికింది ఒక రకంగా చెప్పాలంటే రోజక్క నువ్వు కూడా కొంచెం నోటిదోలు తగ్గించుకోవాలి. ఎందుకు మనం ఎదుటోళ్ళు అంటాం ఎదుటోళ్ళతో మళ్ళీ అనిపించుకోవటం? అయినా కూడా నేను నీకే సపోర్ట్. ఖచ్చితంగా నువ్వు ఏది చేసినా నేను నీకే సపోర్ట్ చేస్తాను కాబట్టి నేను అభిమాని కాబట్టి ఇప్పుడు సన్నీ లియోన్ సంగతి తేల్చేద్దాం. ఏమన్నావమ్మా సన్నీ లియోన్? నువ్వు మా రోజక్కని నువ్వేమన్నావురా చూద్దాంరా. కంగారు పడుకు మెల్లగా చెప్పు, కొంచెం ప్లేబాక్ స్పీడ్ పెంచుదామండి. ఏపీ మంత్రి రోజా వివాదంలో చిక్కుకుంది. పవన్ కళ్యాణ్ ఏదో అనబోయి మధ్యలో సన్నీ లియోన్ తీసుకొచ్చి విమర్శించింది. ఇంకేముంది, సన్నీ లియోన్ రియాక్ట్ అయి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో పాల్గొన్నప్పుడు జగన్ మీద కొన్ని విమర్శలు చేశారు. వైఎస్ భారతమ్మ, నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించమ్మా, లేదంటే నేను నేర్పిస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇక అదే కామెంట్లపై మంత్రి రోజా కౌంటర్ ఇవ్వాలనుకుంది. పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ కు సంస్కారం నేర్పిస్తారంట, ఎలా ఉందంటే సన్నీ లియోన్ వేదాలు పలికించినట్టు ఉంది అంటూ సన్నీ లియోన్ పేరు వాడింది. జగన్ ని వెలకేసుకు వచ్చే క్రమంలో జగన్ ఆల్రెడీ సంస్కారం అంటాడు, తండ్రికి తగ్గ కొడు. అసలు ఒకవేళ సంస్కారం గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు జగన్ అన్న ఎందుకు అక్క తీసుకొచ్చావు? జగన్ అన్నకి ఏ సంస్కారం ఉందని ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలి చెప్పు. నిన్నంటే ఏదో విధంగా వెనకేసుకొస్తాను. నువ్వు సంస్కారం కోసం జగన్ అన్నను తెచ్చావు. జగన్ అన్న వెనకాల నీ కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, బెయిల్ ఉంటాయి, ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని పెట్టుకుని మన సంస్కారం అనే టాపిక్లోకి నువ్వు జగన్ అన్న అనవసరంగా లాగేవక్క. బాధపడుతున్నాను మీ మాజీ అభిమానిగా అంటూ ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడింది. ఇంకేముంది, ఈ వీడియోలో సన్నీ లియోన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఎక్కడి నుంచే సన్నీ లియోన్ వ్యాఖ్యలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వ్యాఖ్యల్ని తెలుగు జాతి మొత్తం ఖండాలు ఖండించాలి. మన తెలుగు మహిళని, పైగా ఒక మంత్రిని పట్టుకుని అన్ని మాటలు అంటది ఆవిడ. ఆ మాటలు కూడా ఇండైరెక్ట్ గా అనదండి. నాకు అక్కడే కోపం వచ్చింది. ఏమో సన్నీ లియోన్ నీ కోపంతో డైరెక్ట్ తిట్టొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇండైరెక్ట్ గా తిట్టావు?
ఆ ఇండైరెక్ట్ తిట్లకి అర్థం ఏంటో చెప్పి ఈ రోజున ఏపీ ప్రజలందరినీ కూడా సన్నీ లేని ఇంటి ముందు నేను ధర్నాకు తీసుకెళ్తాను సిగ్గుపడలేదు ఏది చేసినా బహిరంగంగానే చేశాను అంటుంది అంటే దాని అర్థం ఏంటమ్మా సన్నీ లేను అంటే మా అక్క ఏది చేసినా సరే లోపల లోపల చేస్తుందనా బాధపడుతున్నావు ఇక్కడ తెలుగోడుగా అలాంటి మాటలు మాట్లాడొచ్చా ఓకే మా అక్క అంటుంది మా అక్క మంత్రి ఏమన్నా అంటుంది నీ క్యారెక్టర్ గురించన్నా నీకు సిగ్గులేదేనన్నా లేదా నీ పన్నన్నా నేనన్నా విమర్శించుతుంది అంత మాత్రమేనా నువ్వు మంత్రిని మళ్ళీ తిరిగి అనేస్తావా పైగా అంత మాట అంటావా కానీ మీలా చేయలేరు మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేను ఇండస్ట్రీని వదిలేశాను మీరు వదిలేలేదు అంటే ఎంత మాట అండి అది ఆవిడ పోర్న్ ఇండస్ట్రీని వదిలేసిందట మా రోజుకి ఇంకా పోర్న్ ఇండస్ట్రీలో ఉందట ఆవిడ పబ్లిక్గా చేసిందట ఈవిడ చాటుగా చేస్తుందట ఎంత మాట్లాడుతుందండి ఆవిడ తెలుగోడైన నాకు రక్తం కణకణం మడిగిపోతుంది ఎక్కడి నుంచి వచ్చి నీకు ఒక ఇంగ్లీష్ అమ్మాయి ఇక్కడ మన తెలుగు ఆడబిడ్డని అందులో ఒక మంత్రిని అన్ని మాటలు అంటదా అలాంటి మీరు అనొచ్చు మరి రోజా ముందు అనవసరంగా ఆవిడ గెలికింది అని గెలికితే గెలుగుతాం మాకు గెలకటం అలవాటు మేము గెలుగుతామండి గెలికితే ఇలాంటి మాటలు ఆ మాట్లాడేది ఏం హుందాక విమర్శించలేకపోతున్నావమ్మా నువ్వు సంస్కారం లేదా నీకు అని ఖండిస్తున్నావు సార్ మేము ఖచ్చితంగా సన్నీ లేని అడ్రస్ ఎవరికైనా తెలిస్తే మీరు ఇమీడియట్గా కామెంట్లో పెట్టండి ఆటో మాట్లాడిన ఆల్రెడీ ఆటో బయట ఉంది ఆటో వేసుకుని వెళ్ళి మొత్తం ఆటో పంచులతో ఇరగొడేద్దాం మొత్తం సన్నీ లేని నాతో పాటు పోరాటానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా మీకు తెలిస్తే కనుక ఆ ఫోన్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ పెట్టండి అందరం కలిసి మనం సన్నీ లేని ఇంటికి వెళ్దాం ఏమంటారు ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళు చెప్పండి ఇంకా ఏమన్నా అన్నదేమో సార్ చూద్దాం ఉండండి దారుణంగా కామెంట్ చేసింది ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంకేముంది దీని ప్రతిపక్షాలు సోషల్ మీడియా అదలా చాలా బాధగా ఉందండి నాకైతే ఎందుకంటే ఆల్రెడీ రోజా గారు ఏదో తప్పుడు సినిమాలు యాక్ట్ చేశారని ఒక పుకారు అయితే పెట్టారు అప్పట్లో పుకారండి అది ఇప్పుడు డైరెక్ట్గా సన్నీ లియోన్ వచ్చి నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఇంకా నువ్వు ఇంకా అదే ఫీల్డ్లో ఉన్నావు నువ్వు ఇంకా పోర్న్ ఫీల్డ్లో ఉన్నావు అని ఆవిడ మాట్లాడి అసలు తెలుగుడిగా అసలు జీర్ణించుకోలేకపోతున్నానండి నేను మరి మీకు ఎలాగుందో నాకు తెలియదు కానీ ఏదో చేయాలండి ఏదో ఒక పెద్ద ఉద్యమం అగెన్స్ సన్నీ లియోన్ ఒక పెద్ద ఉద్యమాన్ని మనం ఇది చేయాలి హ్యాష్ ట్యాగ్ లేవన ఉంటే మీరు క్రియేట్ చేయండి బ్యాన్ సన్నీ లియోన్ అని పెడదామా హ్యాష్ ట్యాగ్ బ్యాన్ సన్నీ లియోన్ అను ఏదో మొత్తానికి మన దేశం నుంచి వెళ్ళినాడు అదే ఆంధ్రాలో ఉండి ఉంటే ఈ పాటికి మన వాళ్ళు వెళ్ళి మన సిఐడి వాళ్ళు వెళ్ళి లాక్కొచ్చి బొక్కలు వేసేద్దరు ఆంధ్రాలో లేకుండా బతికిపోయిందే ఏదో చేయాలండి నాకు కసా ఆగట్లేదండి బాబు రంజిత్ గారు ఏమైనా ప్లాన్ ఇవ్వండి కెనడియన్ ఆవిడ ఎంత మాట అన్నా రోజక్క నువ్వు ఎలాగైనా కొంచెం కంట్రోల్ ఉండక్క దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తిట్టు ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తిట్టు వాళ్ళు మళ్ళీ మనల్ని ఏమైనా అన్నారనుకో ఎన్నో తప్పుడు కేసు లేడీస్ లోపల ఏం చేద్దాం లేదంటే మన వైసీపీ గోండా ఉన్నారు కదా ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీదకి జనసేన ఆఫీస్ మీద పంపించి కొట్టించేద్దాం లేదా ఆడపిల్లని ఇంత మాటలు అంటారా ఆడపిల్లని ఇలాగ అంటారా అని సానుభూతి డైలాగులు జగనన్నతో చెప్పించి ఓట్లు లాగేద్దాం వేటాక పోయిపోయి ఇంగ్లీష్ ఆవిడతో పెట్టుకున్నావు ఇప్పుడు ఆవిడ అనేసింది ఆవిడ ఇప్పుడు మనం ఎక్కడికి లాక్కురాగలం కెనడియా ఆవిడ కెనడా అట ఆవిడ ఇక్కడ అరెస్ట్ చేస్తే కెనడా అంబసీ వాళ్ళు ఫోన్ చేసేస్తారు సన్నీ లేని ఎందుకు అరెస్ట్ చేశారని అదో తలపోటు మనకి ఏ సిఐడి వాళ్ళతో పెట్టి కాళ్ళు అన్ని వాయించేద్దాం కదా చెదగొట్టించేద్దాం ఆంధ్రంలో ఉన్నారు ఇంతమందిని ఎలాగ తిడుతున్నావు అనుకో పోయి పోయి సన్నీ లేనితో పెట్టుకుని తప్పు చేసేవేమో అక్క బాధపడుతున్నాను నీ అభిమానిగా ఉంటానక్క థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో లైవ్తో కలుద్దామండి థ్యాంక్ యూ సార్ చాలా బాధగా ఉందండి మంది మానేసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది లేకపోతే ఇప్పుడు మా అక్క నాన్న మాటలకి మళ్ళీ ఫుల్గా తాగి పడిపోతుందండి ఒకవేళ అలవాటు తప్పింది అనవసరంగా చా బాధపడుతుంది సార్ ఉంటాను సార్ నమస్తే